ఏకమ్ ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ 4th ఎడిషన్ మార్చి 3వ తారీఖు జబిల్ పార్క్ దుబాయ్లో జరగబోతోంది. మన తెలుగు సినిమా ఇంతింత వాటింతే అన్నట్టుగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుని అందరూ మన వైపు తిరిగి చూసేలా చేస్తోంది. సో అలాంటి తెలుగు ఇండస్ట్రీని దుబాయ్ వేదికగా అక్కడ ఉన్న మన ఇండియన్ సినిమా అభిమానులు, అంటే ఒక తెలుగే కాదు అక్కడ మలయాళీస్ కానీ తమిళియన్స్ కానీ ఇతర భాషకు సంబంధించిన వాళ్ళు కూడా, మన ఇండియన్సే కాకుండా అరబ్ దేశంలో నివసిస్తున్న అక్కడ వాళ్ళు కూడా మన ఇండియన్ సినిమా చాలా ప్రేమిస్తారు. సో వాళ్ళందరి సమక్షంలో దాదాపుగా ఒక 10-15 వేల మంది ఆడియన్స్ సమక్షంలో మన టాలీవుడ్ మొత్తానికి అద్భుతమైన సత్కారం చేయాలనేది మా ప్రయత్నం. అందులో భాగంగా ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరగబోయే 3వ తారీఖు నాడు జరగబోయే గామా అవార్డ్స్లో 2021, 2022, 2023 సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. దానికి అంగీకరించి మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు సినీ కుటుంబం మొత్తానికి కూడా మా గామా అవార్డ్స్ తరఫున, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అక్కడ ఉండే దుబాయ్లో ఉండే తెలుగు వారు కానీ మలయాళీస్ కానీ మొత్తం తెలుగు సినిమా ఇండియన్ సినిమా ప్రేమికులందరికీ, అలాగే ఇక్కడి నుంచి మొత్తం మన ఇండియన్ సినిమా ప్రేమించే వాళ్ళందరికీ కూడా మీ మీడియా మిత్రులందరి ద్వారా అందరికీ తెలియజేయడం కోసమే ఇది జరగడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మా సపోర్ట్ చేయడానికి విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి తర్వాత మేము వాటి సమాధానం చెప్తాం. గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిపుత్రులు గారు, ఈ 3rd దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ, టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గామా ఫర్ హ్యావింగ్ మీ హియర్. లోడ్స్ ఆఫ్ యాక్టర్స్, లోడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్, లాడ్ ఆఫ్ గ్లామ్ అండ్ షామ్. సో ఐమ్ ఆల్సో నేను పర్ఫామ్ చేస్తున్నాను గామా. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ విషింగ్ ఆల్ ద artists and actors are so many award winners that are going to be. So I'm very glad that I'm part of Gama now. Thank you so much. Koti garu lanti most favorite music director gari adhyakshatalo jury Srilek garu nenu unnamu and chairman ga. So ayan peru cheppangane oppukonanu. Appatiki naku Saurabh garu telledu, Hanumadev garu call chesaru. ఆ తర్వాత ఈ జర్నీ గామా అవార్డ్స్ తోటి జ్యూరీగా మొదట జర్నీ స్టార్ట్ అయింది, కానీ అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. వాళ్ళ తపన, అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, కానీ అక్కడ నుంచి మన ఇండస్ట్రీలో మా మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారి తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయడం చాలా చాలా అవసరం అనిపించింది. సో సంబడి హూ ఈస్ ట్రయింగ్ టు రెస్పెక్ట్ అస్, అది తీసుకోవటం కూడా మన సంస్కారం. సో డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా స్పందించిన పెద్దవాళ్ళందరికీ, దానయ్య గారు కానీ, లేకపోతే రఘు కుంచే గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అలాగే మేర రమేష్ గారు కానీ, ఇంకా మనం ఇన్వైట్ చేసిన లిస్ట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. లైక్ మనం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారు, అలాగే ఫెడరేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఇలా చాలామంది డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ మధ్య సాయి రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజారిటీతో గెలిచారు, అలాగే అధ్యక్షుడు వీరశంకర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది, అండ్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పీజీ వింద, ఇలా చాలామందిని మన ఇండస్ట్రీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచే అధ్యక్షులు, అన్ని అసోసియేషన్ల అధ్యక్షులతో పాటు మనం పుష్ప టీం నుంచి అల్లు అర్జున్ గారిని, ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని, అట్లాగే మనం ఎవరిని పిలవకుండా వీళ్ళు వాళ్ళని లేదు. 3 సంవత్సరాల అవార్డ్స్ ఫంక్షన్ అంటే మీకు ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కవర్ అవుతుంది. సో డెఫినెట్గా వచ్చే వాళ్ళందరినీ అభినందిస్తూ స్వాగతిస్తూ గామా అవార్డ్స్ తరఫున జ్యూరీగా ఈ అవకాశం ఇచ్చిన
మన గామా సీఈఓ సౌరభ్ కి, వాళ్ళ నాన్నగారు కేసరి త్రిమూర్తుల గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గతంలో కూడా నేను గామా అవార్డ్స్ కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. నేను కేసరి త్రిమూర్తి గారిని ఎప్పుడు కూడా విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను. ఎందుకంటే దేశంగా దేశంలో టాలీవుడ్ నుంచి ఇంతమంది తీసుకెళ్ళి అక్కడ అంత గ్రాండ్గా అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది. అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు 3 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సౌరవ్. ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతపూర్వంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో ఈ మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ చాలా గ్రాండ్ వే ది సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే త్రీ ఇయర్స్ అంటే 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్ అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికి, టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి, దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచం అంతా చూస్తుంది మన ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ, మా టాలీవుడ్కి అయితే చాలా మోర్ చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ డింపుల్ హయాత హయాతి అండ్ మా రఘు కొంచే, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదిక రాలించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ అవార్డు మటుకు చాలా వెరీ స్పెషలైజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలం. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ ఈ అవార్డుని. సో అందరిని దుబాయ్లో కలుస్తాం తప్పకుండా. ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపిద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుశీల్. నేను AFM ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మన వాళ్ళు తెలుగు కమ్యూనిటీ అనేది చాలా బాగా ఉండింది దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో. సో మేము అనుకున్నాము మన ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. దానికి మాకు మేము అనుకుంటున్న టైంలో సౌరభ్ గారు కానీ కేసరి త్రిమూర్తులు గారు కానీ ముందుకొచ్చారు. మళ్ళీ సార్ అన్నట్టు ఆఫ్టర్ 3 ఇయర్స్ గామని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో దిస్ టైమ్ లైక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ, అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.